మెగాస్టార్ తనయుడిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ని ఏర్పరచుకున్నారు అయితే ఇప్పటి వరకు రామ్ చరణ్ తీసిన సినిమాలన్నీ వాటిలో హిట్స్ అన్ని ఫ్లాప్స్ అన్ని ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ చిరుత హిట్ రామ్ చరణ్ మొదటి సినిమా రెండు వేల ఏడులో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రిలీజ్ అయ్యింది ఈ సినిమా బడ్జెట్ పదిహేను కోట్లు కాగా ఇరవై నాలుగు కోట్లు రాబట్టింది నంబర్ టూ మగదీరా ఇండస్ట్రీ హిట్ ఈ సినిమా రెండు వేల తొమ్మిదిలో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రిలీజ్ అయ్యింది ఈ సినిమా బడ్జెట్ నలభై కోట్లు కాగా కలెక్షన్స్ డెబ్భై మూడు కోట్లు వచ్చింది నంబర్ త్రీ ఆరెంజ్ ఫ్లాప్ మగదేరా అనే భారీ హిట్ తర్వాత రామ్ చరణ్కు భారీ ఫ్లాప్ తగిలింది ఈ సినిమా బడ్జెట్ నలభై కోట్లు పెట్టారు కానీ ఈ సినిమా కేవలం పద్దెనిమిది కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది నంబర్ ఫోర్ రచ్చ సూపర్ హిట్ ఈ సినిమా రెండు వేల పన్నెండులో రిలీజ్ అయ్యింది మూవీ బడ్జెట్ ఇరవై ఐదు కోట్లు కాగా నలభై ఒక్క కోట్లు రాబట్టింది నంబర్ ఫైవ్ నాయక్ సూపర్ హిట్ ఈ సినిమా రెండు వేల పదమూడులో రిలీజ్ అయ్యింది మూవీ బడ్జెట్ ముప్పై కోట్లు కాగా కలెక్షన్స్ నలభై మూడు కోట్లు వచ్చాయి నంబర్ సిక్స్ తుఫాన్ ఫ్లాప్ ఈ సినిమా కూడా రెండు వేల పదమూడులో రిలీజ్ అయ్యింది కానీ రామ్ చరణ్ కెరియర్లో తుఫాన్ అని పేరుకు తగ్గట్టే డిజాస్టర్గా మిగిలిపోయింది ఈ మూవీకి బడ్జెట్ నలభై రెండు కోట్లు పెట్టారు కలెక్షన్స్ మాత్రం పంతొమ్మిది కోట్లు మాత్రమే వచ్చాయి నంబర్ సెవెన్ ఎవడు సూపర్ హిట్ ఈ సినిమా రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయ్యింది ఈ మూవీ బడ్జెట్ ముప్పై ఐదు కోట్లుగా ఉంది కలెక్షన్స్ నలభై ఒక్క కోట్లు వచ్చాయి నంబర్ ఎయిట్ గోవిందుడు అందరి వాడేలే యావరేజ్ రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా బడ్జెట్ వచ్చి ముప్పై ఐదు కోట్లు కాగా కలెక్షన్స్ కూడా ముప్పై ఐదు కోట్లే వచ్చాయి నంబర్ నైన్ బ్రూస్లీ ది ఫైటర్ ఫ్లాప్ ఈ సినిమా రెండు వేల పదిహేనులో తెరపైకి వచ్చింది ఈ సినిమాని నలభై కోట్లు పెట్టి తీశారు కలెక్షన్స్ మాత్రం ఇరవై ఐదు కోట్లే వచ్చాయి నంబర్ టెన్ ధృవ బస్టర్ ఈ సినిమా రెండు వేల పదహారులో వచ్చింది బడ్జెట్ వచ్చి నలభై కోట్లు కాగా కలెక్షన్స్ యాభై ఆరు కోట్లు వచ్చాయి నంబర్ లెవెన్ రంగస్థలం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ఈ సినిమా రెండు వేల పద్దెనిమిదిలో తెరపైకి వచ్చి రామ్ చరణ్ కెరియర్లో మరుపురాని సినిమాగా మారింది మూవీ బడ్జెట్ అరవై కోట్లుగా ఉంది మరి కలెక్షన్స్ చూస్తే రెండు వందల పదహారు కోట్లు వచ్చాయి నంబర్ ట్వెల్వ్ వినయ విదయ రామ ఫ్లాప్ ఈ సినిమా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది మూవీ బడ్జెట్ డెబ్భై కోట్లు కాగా కలెక్షన్స్ తొంభై ఐదు కోట్లు వచ్చాయి నంబర్ థర్టీన్ త్రిబులార్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఈ సినిమా ఐదు వందల యాభై కోట్లు పెట్టి తీశారు మూవీ కలెక్షన్స్ పదకొండు వందల కోట్లు వచ్చాయి నంబర్ ఫోర్టీన్ ఆచార్య ఫ్లాప్ ఈ సినిమా కూడా రెండు వేల ఇరవై రెండులోనే వచ్చింది ఆఫ్ కోర్స్ ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి దైనప్పటికీ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో సమానమైన పాత్రనే పోషించారు ఈ సినిమాని నూట నలభై కోట్లు పెట్టి తీశారు కానీ ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది ఈ సినిమాకి కలెక్షన్స్ డెబ్బై ఆరు కోట్లు వచ్చాయి ఇక రామ్ చరణ్ పదిహేనవ సినిమా రెండు వేల ఇరవై మూడులో రానుంది డైరెక్టర్ ఎస్ శంకర్ తీస్తున్న ఈ సినిమా నూట డెబ్భై కోట్లు పెట్టి తీస్తున్నారు మరి ఈ సినిమా హిట్ అవుతుందా కలెక్షన్స్ ఎంత వస్తాయి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి